తన కుటుంబానిది ఉద్యమాల చరిత్ర అన్నారు మంత్రి సీతక్క. పోడు భూముల విషయంలో తన తండ్రి జైలుకెళ్లారని మీడియా చిట్చాట్ లో చెప్పారు సీతక్క. ప్రశ్నించడం అడవి బిడ్డలుగా తమ రక్తంలోనే ఉందన్నారు. అసెంబ్లీలో ఎవరు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు సీతక్క. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసమే పోడు పట్టాలు పంచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందన్నారు సీతక్క. గతంలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎంకు గౌరవం ఉండేదన్నారు సీతక్క. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్నా సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరానన్నారు సీతక్క. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో ఆమెకు అనేక అవకాశాలు ఇచ్చిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ లో చూద్దాం. హిందు అనుభవాలను కూడా గుణపాఠం నేర్చుకోకుండా సార్ కొంచెం హౌస్ ని ఆర్డర్ పెట్టండి సార్. మీరు మాట్లాడండి మహేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టినటువంటి గత బీఆర్ఎస్ పాలననే కాంగ్రెస్కి ఈరోజు ఆదర్శంగా మారిందా? 15 చేదు అనుభవం నుంచి ఇదేనా మనం నేర్చుకున్న గుణపాఠం అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. గత 15 బీఆర్ఎస్ నేను అడుగుతున్నా నన్ను వాళ్ళు మీరు మీ సీట్లకు అడిగండి ప్లీజ్. ప్లీజ్ మేడం మీరు పోండి, మీరు వెళ్ళక రావద్దు మేడం. మీరు పోండి ఇస్తాను ఇప్పుడు ఇవ్వను. మహేశ్వరరెడ్డి గారు మాట్లాడినాక మహేశ్వరరెడ్డి మీలాగా నేను మాట్లాడలేను. కేటీఆర్ గారు మీలాగా నేను మాట్లాడలేను. నేను ఇస్తాను అని అంటే ఇస్తాను, కానీ ఇప్పుడు ఇస్తానా అనేది నేను చెప్తా కదా. మాట్లాడినాక ఇస్తాను నేను. మహేశ్వరరెడ్డి గారు మహేశ్వరరెడ్డి గారు Oh, my God.
నంబర్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ సార్. ఆనరబుల్ స్పీకర్ సార్, సార్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ ఇన్ ఆర్డర్ సార్. సార్ ఇఫ్ బికాస్ వీ ఆల్సో నీడ్ టు స్పీక్ ఆన్ ద అప్రోప్రియేషన్ బిల్ సార్. వన్ మేజర్ అపోజిషన్ హ్యావ్ గాట్ ద ఛాన్స్ టు స్పీక్ సార్, అండ్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అ మైక్ ఫార్ టు హ్యావ్ అ క్లారిఫికేషన్, సో ఆ మైక్ క్యాన్ బి గివెన్ టు దెమ్ అండ్ దెన్ వీ కెన్ కంటిన్యూ ద హౌస్ సార్. బికాస్ సార్ యాజ్ పర్ ద రూల్ పొజిషన్ సార్, ఇఫ్ అ మెంబర్స్ నేమ్ ఇస్ మెన్షన్ దెన్ దాట్ మెంబర్ హ్యాజ్ అ రైట్ సార్. సార్ లెట్ మీ క్లారిఫై సార్. సార్ లాస్ట్లీ వెన్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సాబ్ అండ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ హెవ్ స్పోకన్ దట్ టైమ్ దే టుక్ ద నేమ్ ఆఫ్ సబితా ఇందిరా రెడ్డి మేడం. సో షీ హ్యాస్ ద రైట్ టు క్లారిఫై బికాస్ హర్ నేమ్ వాజ్ మెన్షన్డ్. సో ఐ థింక్ వీ షుడ్ గివ్ హర్ అ మైక్ అండ్ లెట్ ద హౌస్ కంటిన్యూ సార్. ఎవ్రీబడి కెన్ గెట్ అ ఛాన్స్. దిస్ ఇస్ మై ఒపీనియన్ సార్. We have to have our right also sir. We also need to speak on the demand. They also have the right. Let the mic be given to them. They will speak for 1-2 minutes. Whatever clarification they want to have, they will have it. Then we can continue. BJP can speak, then I can speak, then CPI can also speak, and we can pass the appropriation bill sir. It is very important sir. అధ్యక్ష, స్పష్టంగా కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ ప్రత్యేకంగా ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష. ఒకటి ఎవరు పేరు తీయలేదు అధ్యక్ష. మొదటగా వారు తర్వాత అలిగేషన్ చేసిన తర్వాత వారు పేరు తీసిన తర్వాత దానికి వారు ఆన్సర్ చెప్పడం జరిగింది. దానికి తగినట్టు వారు ఆన్సర్ చెప్పండి. నేనేమంటాను, మహేశ్వర్ రెడ్డి గారికి మీరు సమయం ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడదలుచుకోకుంటే మా తర్వాత మాట్లాడాలను డాక్టర్ వివేక్ గారికి ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష కృతజ్ఞతలు మీకు. నాకు ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద మాట్లాడడానికి మీరు టైం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం నడిపించినారో దీంట్లో ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఘోరంగా చేయడం జరిగింది. 1992లో కూడా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మన దేశ అభివృద్ధి వాటలో రావడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకుముందు అందరు కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, మేము 7 లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రశ్న ఒకటే, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము సుమారు 70,000 కోట్ల రూపాయలు అప్పుడే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఎక్కడ ఖర్చు పెట్టినారు, దేంట్లో ఖర్చు పెట్టినారో ఆలోచించే విషయం ఉంది. ఇది కేవలము కమిషన్లు దోచుకోవడానికి, కాంట్రాక్టర్లకు అది ఆర్థికంగా పైకి తీసుకురావడానికి, వీళ్ళందరికీ ప్రపంచంలో ధనికులకు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో ఈ కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరందరు కూడా ఒక విషయం గమనించాలి, సోనియా గాంధీ గారు అప్పుడు ఏదైతే మాట ఇచ్చారో
వారు అప్పుడు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 2014లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి వరంగల్లో మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న ఇంకా ఇంతకుముందు జూలై 18 నాడు 2 విడతలుగా రుణమాఫీ చేయాలని చెప్పి 150,000 రూపాయల వరకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చారో 15 ఆగస్ట్ లోపున మొత్తము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ప్రభుత్వము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మొదటి స్టింట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతలు అంటే సుమారు 5 సంవత్సరాలలో ఏదైతే మిత్తి వస్తుందో ఆ మిత్తి కూడా కవర్ చేసుకోవడానికి రుణమాఫీ చేయడం చేయలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రైతులకు ఆదుకోవాలి, రైతులకు, ఎందుకంటే 2008లో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రుణమాఫీ చేసి మన తెలంగాణ రైతులను ఆదుకోవడానికి రుణమాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కార్యక్రమం, ఇప్పటి వరకు 4 మీటింగ్లు ఉప ముఖ్యమంత్రి బట్టి గారి ఆధ్వర్యంలో రైతుల వారి ఒపీనియన్స్ తీసుకొని ఈ రైతు భరోసా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే రైతు బంధు పేరుతో 80,000 కోట్ల రూపాయలు వారు ఖర్చు పెట్టారో దాంట్లో సుమారు 33,000 కోట్ల రూపాయలు అది కేవలము రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పోకుండా కేవలము బ్యారెన్ లైన్ ఉండే వాళ్ళకి కూడా ఈ రైతు బంధు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా డిమాండ్ చేశాము, కౌలు రైతులను కూడా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అప్పుడు కూడా మేమందరం కూడా కేసీఆర్ గారిని అడగడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. ఈసారి ప్రభుత్వము కౌలు రైతులకు వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కేటీఆర్ గారు ఇస్తాను, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దాంతోపాటు రైతు కూలీలను కూడా వారికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. రైతులకు ఆదుకోవడానికి ఇంతకుముందు చాలా సార్లు పంట నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఫసల్ బీమా తీసుకోమని చెప్పి చాలామంది ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. కానీ ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఫసల్ బీమా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వము ఫసల్ బీమా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రైతులు కట్టే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఇస్తుందని చెప్పి ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది. మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లో రైతులను ఎట్లనైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుందో అలాగే అన్ని సెక్టర్స్లో కూడా ప్రభుత్వము బీద ప్రజలకు ఆదుకోవడానికి అన్ని స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ టూర్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా విద్య మీద, వైద్యం మీద, ఈ 2 విషయాలలో అందరు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. మీ అందరు తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కోవిడ్ టైంలో అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళందరూ కూడా చాలామందికి వాళ్ళు హాస్పిటల్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ పుస్తకాలు ఇల్లులు అమ్ముకొని హాస్పిటల్ బిల్స్ కట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు
రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజలకు ఆదుకోవడం జరిగింది. దాంతోపాటు ఎవరికైతే 10 లక్షల కన్నా ఎక్కువ హాస్పిటల్ బిల్స్ అవుతాయో వాళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కూడా ఆదుకోవడం జరుగుతుంది. అంటే బీద ప్రజలు ఎవరికైతే హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయో ఈ దీన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అందరు కూడా గమనించాలి, ఆ రోజులలో కోవిడ్ టైంలో కేసీఆర్ గారు చెప్పారు పారాసెటమాల్ ఇస్తే కోవిడ్ పోతుందని. కానీ అప్పుడు హాస్పిటల్ బిల్స్లో చాలామంది 3 లక్షలు 4 లక్షలు కట్టుకొని వారు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఈసారి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో 163 కొత్త డిజీజెస్ కూడా దాంట్లో యాడ్ చేసి బీద ప్రజలకు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్యాకేజెస్లో 20% కూడా ఛార్జెస్ పెంచి అన్ని హాస్పిటల్స్ కూడా వారికి కూడా మంచి ట్రీట్మెంట్ బీద ప్రజలకు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 7,000 నర్సెస్ ఎంప్లాయ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడము, ఇంకా డాక్టర్స్ని కూడా ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఈ వైద్యంలో బీద ప్రజలకు నష్టపోకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అంతేగాక విద్యాశాఖలో కూడా 22,000 కోట్ల రూపాయలు మన ప్రజలకు మీరు మంచిగా చదువుకోవాలి, బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో చదువుకోవడమే, మంచిగా చదువుకున్నప్పుడే అదే ఆర్థికంగా ఎక్కువ పవర్ ఉన్నదంటే విద్యలోనే ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి ద్వారా 11,000 టీచర్లు రిక్రూట్ చేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో విద్య నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది. దాంతోపాటు 45 గురుకుల స్కూళ్ళు కూడా స్థాపించడానికి 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క గురుకులకి కేటాయించి 45 గురుకుల స్కూళ్ళు కూడా త్వరలోనే తెలంగాణ ప్రభుత్వము ప్రారంభం చేయబోతుంది. ఇస్తాను కూర్చోండి, నేను ఇస్తాను. అప్రాపరేషన్ బిల్లు చాలా ఇంపార్టెంట్ అని కేసీఆర్ గారే చెప్పారు. మరి ఈ విధంగా ఈ ప్రాక్టీస్ మంచిదా మీరే ఆలోచన చేయండి. మీరు చాలా జెంటిల్మ్యాన్ ఈ సభలో మీరు చాలా జెంటిల్మ్యాన్. మీరు ఈ విధంగా చేసుకోవడం మీకు న్యాయం అనిపిస్తుందా? మీరు కూర్చోండి. మీరు విద్యారంగంలో గర్ల్ టాయిలెట్స్ కట్టేది అవసరం ఉంది అధ్యక్ష. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాండ్స్ ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో గర్ల్ టాయిలెట్స్ కట్టడానికి నిధులు కేటాయించడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, మన గర్ల్ టాయిలెట్స్ కోసము ఇంకా ఎక్కువ నిధులు కేటాయించి ఇంకా మహిళలందరూ కూడా స్కూళ్ళకు పోయి కాలేజెస్ పోయి వారు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇరిగేషన్లో మీ అందరికి తెలిసిన విషయమే, కాళేశ్వరము ఈ రాష్ట్రానికి ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకొని రీడిజైనింగ్ పేరుతో, ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చేస్తే కరీంనగర్ ఆదిలాబాదు చేవెళ్ళ వరకు నీళ్ళు వచ్చి రైతులకు మంచిగా ఉంటుందని చెప్పి అప్పుడు 36,000 కోట్లతో ప్రాణహిత చేవలను ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆ ప్రాజెక్టులో ఖర్చు చేయడం జరిగింది. కానీ కమిషన్లు దోచుకోవడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే తుమ్మిడి అడ్డ నుంచి ఏదైతే అవకాశం ఉండేనో కేవలము రీడిజైన్ చేసి కమిషన్లు దోచుకోవడానికి ఇది కాళేశ్వరంకి డైవర్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో మీరు అందరు చూస్తున్నారు 100,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు 1,200 టీఎంసీ నీళ్లు ఏదైతే పంప్ చేయాలనో కేవలము 400 టీఎంసీ నీళ్లు ఇప్పటి వరకు పంప్ చేయడం జరిగింది. అంతేగాక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన
బ్యాక్ వాటర్స్ ఏదైతే వచ్చి చెన్నూరు, మంతిని, మంచిర్యాల ఈ మూడు నియోజకవర్గాలలో బ్యాక్ వాటర్స్ వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ఈ స్పీకర్ గారు కొద్దిగా హౌస్ని ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెట్టిన తర్వాత సార్ కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 15 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ప్లాకార్డులు పట్టద్దు అని డైరెక్ట్గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు, లోపల కావచ్చు, సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడేటప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందు అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచారం లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకు ఒక తీరు, మాకు ఒక తీరా? అంటే ఏంటిది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి విగి దాటి రానిచ్చారా మమ్మల్ని? చప్పట్లు పట్టుతారు, రోడ్ల మీద ఆటాడుతున్నారు. ఈ అసెంబ్లీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇలా దురహంకారం చూసే ప్రజలు ఇలా కూర్చోబెట్టారు. ఆయన బుద్ధి రాలే. డిస్కషన్ ఈజ్ ఓవర్. రిప్లై బై ది డిప్యూటీ సీఎం. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధమైనటువంటి 291,159 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తూ ఉంటే చూసి తట్టుకోలేక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి టీఆర్ పార్టీ నాయకత్వం సభ మర్యాదలు పాటించకుండా, సభా సాంప్రదాయాలు పాటించకుండా, సభలో విలువలు పాటించకుండా ఈ రకంగా వెల్లోకి వచ్చి అల్లరి చేస్తూ, గొడవ చేస్తూ, చప్పట్లు కొడుతూ ఈ సభ మర్యాదను మంటగలుపుతున్నందుకు నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను అధ్యక్ష. గత 10 ఏళ్ళు అటు సిఎల్పి లీడర్గా, ఎల్ఓపిగా నేను అవతలే కూర్చొని ఉన్నాను. అనేక అవమానాలు చేసిన, అనేక సార్లు మా మైక్ కట్ చేసిన, మా గొంతు కట్ చేసిన, ఏ ఒక్కరోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో, ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి అలసిపోయి గొంతు పోతా ఉంది అధ్యక్ష. ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ది క్వశ్చన్ ఇస్ ద తెలంగాణ అప్రాప్రియేషన్ బిల్ 2024 టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దేర్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే హై, దో హూ ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో. ఐ సావ్ ఇట్. ద మోషన్ ఈస్ క్యారీడ్ అండ్ ద బిల్ ఇస్ ఫర్ కన్సిడరేషన్. ఐ షెల్ నౌ ద పుట్ ద క్లాజెస్ టు వోట్. దేర్ ఈస్ నో అమెండ్మెంట్ టు క్లాస్ 2 and 3. ద షెడ్యూల్ క్లాస్ 1 ఇనాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ అండ్ దే ఆర్ బిఫోర్ ది హౌస్. ద క్వశ్చన్ ఈస్ దాట్ హూ దీస్ హూ ఆర్ ద క్లాస్ 2 and 3. ద షెడ్యూల్ క్లాస్ 1 ఇనాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ ప్లీజ్ సే హై. దోస్ హూ ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో. ఐ సావ్ ఇట్. క్లాస్ 2 and 3. ద షెడ్యూల్ క్లాస్ 1 ఇనాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ టు స్టాండ్ పార్ట్ ఆఫ్ ది బిల్. ఐ షెల్ నౌ రిక్వెస్ట్ ద డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ద మోషన్ ఫర్ పాసింగ్ ద బిల్. ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ బిగ్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. మోషన్ మూవ్.
question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. వాయిదా ప్రతిపాదన కూనంనేని సాంబశివరావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా, పెద్దంబర్పేటు, గుంటూరు, మేడ్చల్ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ, నర్సంపేట, పరకాల, జనగామ, చెన్నారావుపేట, ఎల్కతుర్తి, భూపాల్పల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను.